Hello friends, nenu mi Anoni. Welcome back to my channel. Ee roju ee video lo nenu hair removal products. First one Vcare foam spray and second one Veet wax tips teeskuntanu. Veet complete demo, plus points, drawbacks, ee rendittlo edi best anni clear ga ee video lo explain chestanu. So, late cheyakunde video loki veldama. Veet wax meeda nenu already video chesanandi, but aa video chudan var kosam malli ok sari డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీట్ సెన్సిటివ్ స్కిన్ తీసుకుంటున్నాను. ఇవి 20 స్ట్రిప్స్ ఉంటాయి. ఇది ఆల్మండ్ ఆయిల్ తో వస్తుంది. దీని ప్రైస్ 199 రూపీస్. ఈ వీట్ 3 స్కిన్ టైప్స్ లో దొరుకుతుంది. అంటే అందరిది ఒకటే టైప్ ఆఫ్ స్కిన్ ఉండదు కదండి. కొంతమందికి డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, చూడండి. నార్మల్ స్కిన్ షీ బటర్ విత్ బెర్రీస్, డ్రై స్కిన్ అలోవెరా విత్ గ్రీన్ టీ, సెన్సిటివ్ స్కిన్ ఆల్మండ్ ఆయిల్. సో ఈ స్ట్రిప్స్ ఎలా యూజ్ చేయాలో నేను వీడియోలో చూపిస్తాను. మీకు ఫస్ట్ నేను వీట్ కిట్ చూపిస్తాను. ఈ వీట్ కిట్లో ఏమేమి వచ్చాయంటే మాన్యువల్ ఇచ్చారు. ఇందులో ఈ కిట్ ఎలా యూజ్ చేయాలో బ్రీఫ్గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వాక్స్ స్ట్రిప్స్, ఇవి 20 ఉండవండి, టోటల్ 10 స్ట్రిప్స్ ఉంటాయి. అంటే 1 స్ట్రిప్లో 2 ఉంటాయి. మీకు నేను చూపిస్తాను, చూస్తున్నారు కదా, 1 స్ట్రిప్లో 2 ఉంటాయి. వీటితో పాటు 4 వైప్స్ ఇచ్చారు. ఇవి వ్యాక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూజ్ చేయాలి. ఈ కిట్ యూజ్ చేసే ముందు ఒక స్ట్రిప్ని చిన్న పీసెస్గా కట్ చేసి హ్యాండ్ పైన ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఎలాంటి బర్నింగ్ లేకపోతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్యాచ్ టెస్ట్ చేశానండి, నాకు ఎలాంటి బర్నింగ్ అనిపించలేదు. సో ఫస్ట్ ఒక స్ట్రిప్ తీసుకొని 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని 10 సెకండ్స్ పాటు రబ్ చేయాలి. రబ్ చేయకుండా డైరెక్ట్గా సపరేట్ చేస్తే ప్రాపర్గా రాదండి. సో రబ్ చేయడం వల్ల హీట్కి వ్యాక్స్ జెల్ మెల్ట్ అయ్యి స్ట్రిప్ ఈజీగా సపరేట్ అవుతుంది. నేను నా రైట్ హ్యాండ్కి చూపిస్తున్నానండి. ఇప్పుడు మీ హెయిర్ డైరెక్షన్ బట్టి ఈ స్ట్రిప్ యూజ్ చేయాలి. హెయిర్ డైరెక్షన్ ఎటువైపు ఉంటే అటువైపు ఈ స్ట్రిప్ పెట్టి 10 సెకండ్స్ పాటు రబ్ చేసి మీ హెయిర్ ఉన్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేయాలి. చూసారు కదా, రబ్ చేసిన ప్లేస్లో హెయిర్ బ్యాక్ స్ట్రిప్కి స్టిక్ అయ్యి ఎలా వచ్చేసిందో ఈ స్ట్రిప్స్ని వాక్స్ స్టిక్కీనెస్ అంతా పోయే వరకు రీయూజ్ చేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 4 to 5 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ న్యూ స్ట్రిప్ తీసుకోవాలి. ఎవ్రీ టైం కంపల్సరీ రబ్ చేసి ఫాస్ట్గా పుల్ చేయాలండి. మీరు ఫాస్ట్గా పుల్ చేయకపోతే హెయిర్ ప్రాపర్గా రాదు. ఈ స్ట్రిప్ యూజ్ చేసేటప్పుడు నార్మల్గా ఐబ్రో చేయించుకునేటప్పుడు ఉండే పెయిన్ కంటే కూడా చాలా తక్కువ పెయిన్ ఉందండి. నేను 20 స్ట్రిప్స్ది యూజ్ చేస్తున్నాను కదండి, సేమ్ ఇందులోనే 8 స్ట్రిప్స్ది కూడా ఉంటుంది. అది 100 రూపీస్ ఉంటుంది. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. హ్యాండ్స్ సన్కి ఎక్స్పోజ్ అయ్యి ట్యాన్ అయిపోతాయి కదా, ఈ స్ట్రిప్స్ వలన ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. కొంతమందికి హాట్ వ్యాక్స్ పడదు కదా, హాట్ వ్యాక్స్ వలన స్కిన్ రెడిష్గా అవుతుంది అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కాబట్టి అలాంటి వారు వాళ్ళ స్కిన్ టైప్ను బట్టి ఈ వీట్ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను రైట్ హ్యాండ్కి వీట్ యూజ్ చేస్తున్నానండి, లెఫ్ట్ హ్యాండ్కి వీకేర్ యూజ్ చేస్తాను. మీకు డిఫరెన్స్ రెండింటికి తెలియాలి కదా. మీకు స్ట్రిప్కి హెయిర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ స్ట్రిప్స్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి అస్సలు వాడకూడదు ఫ్రెండ్స్. మీరు ఫేస్ పైన అలాంటి ప్రాక్టికల్స్ చేయకండి. మన ఫేస్ దగ్గర ఉండే స్కిన్ చాలా డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ బాక్స్ పైన కూడా ఫుల్ బాడీ వ్యాక్సిన్ కిట్ అనే ఇచ్చారు. ఇన్ కేస్ ఫేస్ పైన యూజ్ చేసేదైతే కంపల్సరీ బాక్స్ పైన మెన్షన్ చేస్తారు కదా. చూసారు కదా ఎంత నీట్గా హెయిర్ రిమూవ్ అయిందో. వ్యాక్సింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను వైప్ తీసుకుంటున్నానండి, మీకు చూపిస్తాను, చూడండి ఈ వైప్లో ఎంత మాయిశ్చరైజర్ ఉందో. చూస్తున్నారు కదా, ఈ మాయిశ్చరైజర్ ఉన్న వైప్తో హ్యాండ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ వైప్ మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. మనం వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు ఆ వ్యాక్స్ ఏమైనా హ్యాండ్స్కి స్టిక్ అయి ఉంటే ఈ వైప్తో క్లీన్ చేసుకుంటే మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా ఎంత స్మూత్గా నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఇది వీకేర్ ఫోమ్ స్ప్రే, ప్రైస్ 186 రూపీస్.
వెయిట్ 50 ml ఉందండి. ఇదే స్టార్టింగ్ బాటిల్. దీనికంటే ఎక్కువ వెయిట్వి కూడా ఉన్నాయి. కిట్లో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం ఈ కిట్ యూజ్ చేసేవాళ్ళు స్మాల్ బాటిల్ తీసుకోండి, ఎందుకంటే అసలు ఇది మన స్కిన్కి సెట్ అవుతుందో లేదో తెలియదు కదా. ఫస్ట్ మాన్యువల్ ఉంది, ఇందులో ఈ కిట్ ఎలా యూజ్ చేయాలో బ్రీఫ్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్ప్రే బాటిల్. ఈ స్ప్రే బాటిల్ లోపల లిక్విడ్ లాగా ఉంది. ఈ లిక్విడ్ ఫుల్ బాటిల్ రాలేదండి, రావడమే 3/4 బాటిల్ వచ్చింది. నెక్స్ట్ ఒక టిష్యూ పేపర్ ఇచ్చారు, ఇది చాలా థిక్గానే ఉంది. ఈ కిట్ యూజ్ చేసే ముందు 1 డే బిఫోర్ కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎలాంటి ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ లేకపోతేనే యూజ్ చేయండి. నేను ఇది నా లెఫ్ట్ హ్యాండ్కి యూజ్ చేస్తున్నాను. హెయిర్ ఎక్కడెక్కడుందో స్ప్రే చేసుకుంటూ వెళ్ళడమే. ఇది చూడడానికి ఎగ్జాక్ట్గా సోప్ నురుగ ఉంటుంది కదండి, అలానే ఉంది. దీని స్మెల్ కొంచెం కెమికల్ స్మెల్ లాగా వస్తుంది. ఫస్ట్ ఫోమ్ లాగా ఉందండి, కొంచెంసేపు అయిన తర్వాత స్ప్రెడ్ అవుతూ వాటర్ లాగా వస్తుంది. ఇది హ్యాండ్కి స్ప్రే చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్తో వైప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో హెయిర్ ఈజీగానే రిమూవ్ అవుతుంది. నాకైతే ఇది అప్లై చేసుకున్న 2-3 మినిట్స్కి లైట్గా బర్నింగ్గా అనిపించిందండి. నేను ఇది ప్యాచ్ టెస్ట్ ఆల్రెడీ చేసుకున్నాను, అప్పుడేం అనిపించలేదు. కానీ అప్లై చేసుకున్న తర్వాత మాత్రం కొంచెం ఇచ్చింగ్గా బర్నింగ్గా అనిపించింది. వైప్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. వీట్ లాగా డిఫరెంట్ స్కిన్ టైప్స్కి, లైక్ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్స్కి డిఫరెంట్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ వీకేర్లో స్పెసిఫిక్గా ఇలాంటివేం లేవండి. అన్ని స్కిన్ టైప్స్కి ఒకటే స్ప్రే. చూసారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మీకు ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ కూడా పక్కపక్కన పెట్టి చూపిస్తాను. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి, 2 హ్యాండ్స్ సేమ్ ఉన్నాయి. ఫస్ట్ వీకేర్ గురించి ప్లస్ పాయింట్ అండ్ డ్రాబ్యాక్స్ చెప్తాను. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈజీ టు అప్లై, జస్ట్ స్ప్రే చేసుకుంటూ వెళ్ళడమే. మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యి పెయిన్ ఏమీ లేకపోతే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్, స్మెల్ అసలు బాగాలేదు. ఇది 2 హ్యాండ్స్కి ఓన్లీ 1 టైం మాత్రమే వస్తుంది. హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉన్న వారికి 1 టైం కూడా సరిపోదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు దీన్ని యూజ్ చేయకపోవటమే బెటర్. ఈ కిట్లో ఇచ్చిన టిష్యూ క్లీనింగ్కి అస్సలు సరిపోలేదు, ఎక్స్ట్రా టిష్యూస్ ఇచ్చుంటే బాగుండేది. వీట్ విషయానికి వస్తే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్, యూజ్ చేసేటప్పుడు పెయిన్ అస్సలు అనిపించలేదు. ఈ వీట్ కిట్ 2 హ్యాండ్స్కి 2 టైమ్స్ ఈజీగా వస్తుంది. హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉన్న వారికి 1 టైం వస్తుంది. ఇది కూడా ఈజీ టు యూజ్. ఇందులో ఉన్న డ్రాబ్యాక్ కొంచెం టైం టేకింగ్ అంతే. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి. నాకైతే వీకేర్తో కంపేర్ చేస్తే వీట్ బెస్ట్ అనిపించింది. మేబీ కొంతమందికి వీట్ సెట్ అవ్వచ్చు, కొంతమంది స్కిన్ టైప్స్కి వీకేర్ సెట్ అవ్వచ్చు, బట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం వీట్ ఈస్ ద బెస్ట్. ఈ 2 కిట్స్ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీకు ఒరిజినల్ ప్రైస్ కంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. Thank you for watching.